మీడియా సోదరులకి నమస్కారం నిన్న అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనమండలి ప్రసారం జరిగింది నిన్న మరి గవర్నర్ ప్రసంగం నిన్న జరిగింది గవర్నర్ గారు మన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి దేశానికే ఈరోజు ఆదర్శమైనటువంటి ప్రభుత్వంగా జగనన్న ప్రభుత్వం అని చెప్పి అభినందించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు సంవత్సరాల పాటు తీసుకున్నటువంటి విద్యా వైద్యం వ్యవసాయంలో విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలందరినీ కూడా తన ప్రభుత్వంలో భాగస్వామ్యాలను చేసి పేద వర్గాలని వాళ్ళందరినీ గౌరవించి గుర్తించి వాళ్ళకి అధికారంలో రాజ్యాధికారంలో సగం మీరని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలే గారి యొక్క ఆశయాల స్ఫూర్తితో ఈరోజు ఈ నాలుగు సంవత్సరాలు జగనన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ముందుకెళ్తుందన్నది మరి కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఈరోజు గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఈరోజు గ జగనన్న ప్రభుత్వంలో పేద వర్గాలే ధ్యేయంగా వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష్యంతో మరి దాదాపు డీబీటీ ద్వారా ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఒక లక్ష తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఈ పేద వర్గాలకి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ మహిళల రైతుల కోసమే ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి మన జగనన్న ప్రభుత్వాన్ని మరి ప్రతిపక్ష పార్టీ లేనటువంటి చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఈ దుష్టి కూడా ఏ విధంగా ఈ నాలుగు సంవత్సరాలు పనిగా పెట్టుకొని బురద కార్యక్రమాలు విషపురాతలు రాస్తూ మరి ప్రజల్ని పక్కదారి పట్టించే విధంగా వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారనేది రాష్ట్ర ప్రజను కూడా గుర్తించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అని దత్తపుత్రుడు రోజుకొక వేషం పూటకొక వేషం ఈ ఈరోజు ఈ రాష్ట్రంలో దాపురించారు తప్పుడు విధానాలతో ప్రజల్ని పక్కదారి పట్టించాలనేదే వాళ్ళ నినాదంగా ఈరోజు జగనన్న ప్రభుత్వంపై బురద చల్లే ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఈరోజు ఈ పార్టీలు వస్తున్నాయనేది ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి నిన్న పవన్ కళ్యాణ్ అనే ఒక టూరిస్ట్ నాయకుడు ఆయన ఈ రాష్ట్రానికి పదిహేను నుంచి నేను పనిచేస్తున్నా అంటున్నాడు మరి సినిమాలు చేసుకుంటూ ఒక పక్క మరి రాష్ట్రంలో నేను రాజకీయాలంటే ప్రజలు ఎక్కడ ఆయనకు అవకాశాలు ఇస్తారు మరి కేవలం ప్యాకేజీ నాయకునిగా టూరిజం నాయకునిగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే ప్రజలకి ఎక్కడ నమ్మకం కలుగుతుందని కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినాడంటే అంటే ఆయన పట్ల ప్రజలకి నమ్మకం లేదు గౌరవం లేదు విశ్వాసం లేదు ప్రజలకు పనిచేసే నాయకుని పైన గౌరవం ఉంటుంది కానీ ప్రజలకి ఒట్టి మాటలు చెప్పకుండా ప్యాకేజ్ తీసుకొని పనిచేసే నాయకులకి రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు కూడా పట్టం కట్టరు కానీ నిన్న చంద్ర చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు సమర్థుడంట పవన్ కళ్యాణ్కి అంటే వెన్నుపోటు రాజకీయాలకి కుట్ట రాజకీయాలకి కుతంత రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడరు చంద్రబాబు నాయుడు వారు అలాంటి చంద్రబాబు నాయుడుని పట్టుకొని సమర్థుడని మాట్లాడుతున్నాడు తన ఆవిర్భావ దినోత్సవం రోజు అంటే పవన్ కళ్యాణ్ ఏ విధమైన రాజకీయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన రాజకీయాలు ఉన్నాయనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి ఇలాంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాను ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో పేద వర్గాల కోసం సంక్షేమం కోసం జగనన్న కంకణం కట్టుకొని ఈరోజు పేద వర్గాలే ధ్యేయంగా అభివృద్ధిలో భాగంగా పనిచేసిన ప్రభుత్వం మరి ఎవరు కూడా ఏ నాయకుడు కూడా పేద వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి గౌరవించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా లేడు అది ఒక ఒక దమ్మున్నటువంటి నాయకుడు జగన్ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఇలాంటి ప్రతిపక్ష పార్టీలకి ఇలాంటి పవన్ కళ్యాణ్ నీతి లేనటువంటి పవన్ కళ్యాణ్కి రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు ఒక బీసీ మైలుగా విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ